ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్ పొరు రసవత్రంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్లో 47 మ్యాచ్లు పూర్తయ్యాయి. ప్లే ఆఫ్ సిరీస్లో ఏకంగా 7 జట్ల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ 4 జట్లు చేరుకుంటాయో ఇప్పుడు చెప్పడం కొంచెం కష్టమే. కానీ ఐపీఎల్లో కామెంటరీ చేస్తున్న టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ మాత్రం ఈ 4 జట్లు తప్పకుండా ప్లే ఆఫ్స్కు చేరుకుంటాయని, లక్నో రాజస్థాన్ జట్లు లీగ్ స్టేజ్లోనే నిష్క్రమిస్తాయని చెప్పాడు. అలాగే పేలో ఫామ్ కొనసాగిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్కు చేరడం అసాధ్యమని చెప్పాడు. ప్రస్తుతం గుజరాత్ 12 పాయింట్లతో టాప్లో ఉండగా ఆ తర్వాత లక్నో, చెన్నై, రాజస్థాన్, ఆర్సీబీ, ముంబై, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్, ఢిల్లీ ఉన్నాయి. వీటిలో చెన్నై, ముంబై, ఆర్సీబీ, గుజరాత్ ఐపీఎల్ 2023 ప్లేఆఫ్స్కు వెళతాయని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. మంచి బ్యాటింగ్ బౌలింగ్ లైనప్ ఉన్న లక్నో, రాజస్థాన్ జట్లు ప్లేఆఫ్స్కు చేరవని భజ్జీ అంచనా వేస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ను ముంబై వెనక్కి నెట్టగలదని, అలాగే లక్నోకి బ్యాటింగ్లో పలు సమస్యలు ఉన్నాయని, అవి అధిగమించాల్సి ఉంటుందని చెప్పాడు. ఐపీఎల్ 2023 అద్భుతమైన లైనప్ ఉన్న జట్లలో సన్రైజర్స్ నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది. కానీ బద్ధకమైన కదలికలతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ల్లో చతికిలు పడిపోయి టోర్నమెంట్ నుంచి ఎప్పుడెప్పుడు నిష్క్రమిస్తామన్నట్లుగా వారి ఆట తీరు సాగుతోందని బజ్జీ అభిప్రాయపడ్డాడు.